Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. Are you credit card use case tala pranam tail kosundi mari ilanti situation lo naaku rendu lekapothe antakante ekku credit cards a naaku uddara babu anukune vallu ee video chododdu mari kontha mandi chusarante are ekku credit cards undadam labhame kada credit limit anedi split avutundi deeniki oka vela 50,000 e unnatlayite deeniki inko 50,000 untundi so automatically maniki 1 lakh credit limit ostundi kada ani cheppi aalochinche vallu tappakunda ee video chudandi ఎందుకంటే అలా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడం సేఫేనా ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని సేఫ్గా ఏ విధంగా వాడదాం సో ఈ విషయాలంతా కూడా ఈ వీడియోలో చాలా సింప్లిఫై చేసి డిస్కస్ చేయబోతున్నాం సరే విషయంలోకి వచ్చేస్తే ఒక 10 ఇయర్స్ లేకపోతే 15 ఇయర్స్ ముందంతా ఎలా ఉండేదంటే క్రెడిట్ కార్డ్ అనేది ఒక స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకు ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అనేది బేసికలీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఐటీ రిటర్న్స్ చాలా హైలీ పే చేస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ హైలీ పెయిడ్ వాళ్ళలో కూడా ప్యాకేజెస్ చాలా బాగుండే హైలీ పెయిడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకి మాత్రమే క్రెడిట్ కార్డ్స్ అనేది ఉండేది సో స్టేటస్ సింబల్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు సో సామాన్య మానవులు మన లాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వీళ్ళకంతా కూడా క్రెడిట్ కార్డ్ అనేది ఒక అందని ద్రాక్షలా ఉండేది మరి పోను పోను రాను రాను ఎలా అయిపోయిందంటే క్రెడిట్ కార్డ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇన్కమ్ ఉండే ప్రతి ఒక్కళ్ళకి సో ప్యాకెట్లో వచ్చి చేరడం మొదలైంది అంటే వ్యాలెట్లో క్రెడిట్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండడం మొదలైంది సో ఇలాంటి సందర్భంలోనే మనం చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే కామన్ అయిందో దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా చాలా కామన్ అవ్వడం మొదలయ్యాయి అంటే బేసికలీ ఎందుకు ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ని ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కోరుకుంటున్నారు ముందైతే స్టేటస్ సింబల్ మరి ఇప్పుడు ఎందుకు ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ కావాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి ఆలోచిస్తే దానికి రీజన్ ఒకటి చెప్తానండి చాలా చాలా సిల్లీగా ఉంటుంది బట్ అదే పచ్చి నిజం విషయం ఏం లేదండి ఇప్పుడంతా కూడా మనకి ఆన్లైన్ యుగంలో ప్రతిదీ ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తున్నాం మనం సో బేసికలీ సింపుల్గా చెప్పుకోవాలంటే ఒకటేమో ఫ్లిప్కార్ట్ లేకపోతే అమెజాన్ ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే సో ఫ్లిప్కార్ట్ ఏం చేస్తాడంటే స్పెషల్ సేల్స్ కండక్ట్ చేస్తుంటాడు వీడు కూడా స్పెషల్ సేల్స్ కండక్ట్ చేస్తున్నాడు ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే దసరాకి ఇద్దరు ఒక సేల్ పెడతారండి సో ఫ్లిప్కార్ట్ ఏమో బిగ్ బిలియన్ డేస్ అంటాడు సో అమెజాన్ అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పి చెప్తాడు సో ఈ ఫ్లిప్కార్ట్ ఒక బ్యాంక్తో టైఅప్ అయ్యి ఉంటాడు వీడి సేల్ ఆ పర్టిక్యులర్ పీరియడ్లో ఆ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ మ్యాక్సిమం క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ రెండూ ఇస్తున్నారనుకోండి మనం క్రెడిట్ కార్డ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ బ్యాంకుకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ మీరు వాడినట్లయితే ఎక్స్ట్రాగా 10% నుంచి 50% మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ వీడు ఇంకొక బ్యాంక్తో టైఅప్ అయి ఉంటాడు ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్కి ఎక్స్ట్రా 10% to 15% వస్తుంది సో ఇది బ్యాంకర్స్ కానీ లేకపోతే ఈ సేల్స్ చేసే షాపింగ్ సైట్స్ కానీ మనలాంటి కామన్ పీపుల్ పైన విసిరిన ఒక వలలాగా భావించాలి మనం చాలా సింపుల్గా ఈ వలలో పడిపోతున్నాం అరే వీడు ఈ పర్టిక్యులర్ బ్యాంక్తో టైఅప్ అయ్యాడు ఎక్స్ట్రాడినరీ ఆఫర్ ఉన్నాయి వీడి దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఏమో చాలా బాగున్నాయి మరి ఇంకొన్ని ప్రోడక్ట్స్ వీడి దగ్గర బాగున్నాయి మన దగ్గర రెండు క్రెడిట్ కార్డ్స్ లేవే రెండు ఉంటే బాగుంటుంది కదా అరే అప్లై చేద్దాంలే మరి సేల్స్ పీరియడ్లో రకరకాల క్రెడిట్ కార్డులు మనకు ఉన్నట్లయితే ఆ క్రెడిట్ కార్డ్ మనకి యూజ్ అవుతుందని చెప్పి చాలా సింపుల్గా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళలో పడిపోతున్నారు అండ్ ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ తీసేసుకుంటున్నారు రైట్ సపోజ్ ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం సేఫా లేకపోతే దాన్ని ఏ విధంగా సేఫ్గా వాడాలి మనం ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పామండి బేసికలీ మనకి ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ పోతున్నామంటే ఈ సేల్స్ అనేది ఒక రీజన్ అయినా ఇంకొక రీజన్ ఏంటంటే బేసికలీ నాకు క్రెడిట్ లిమిట్ చాలా తక్కువ ఉంది ఈ బ్యాంక్ ఇంతే లిమిట్ ఇస్తుంది అదే ఆ బ్యాంక్ సో అండ్ సో బ్యాంక్ మనకు క్రెడిట్ లిమిట్ చాలా ఎక్కువ ఇస్తున్నాడు ఆ కార్డు కూడా అప్లై చేద్దాం సో క్రెడిట్ లిమిట్ స్ప్లిట్ అవుతుంది ఎక్కువ అవుతుందని చెప్పి ఉద్దేశంతో కొంతమంది క్రెడిట్ కార్డ్స్ని 2 లేకపోతే 3 కూడా వాడుతున్నారు సో ఇక్కడ మనం 2-3 క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు బట్ ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం లేకపోతే చాలామంది అనలైజ్ చేసి చెప్పే విషయం ఏంటంటే మనకి క్రెడిట్ లిమిట్ ఎంత అనేది ఎలా డిసైడ్ అవుతుంది మన ఇన్కమ్కి డబుల్ లేకపోతే ట్రిపుల్ ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మనకి ఇన్కమ్ అనేది 1 లాక్ ఉందనుకోండి బేసికలీ ఐటీ ఎంప్లాయీ అయితే 1 లాక్ అనేది పెద్ద విషయంగా ఉండట్లేదు 1 లాక్ ఉందని చెప్పి అనుకోండి ఆ 1 లాక్కి డబుల్ చేసే క్రెడిట్ లిమిట్ ఇస్తారు బ్యాంక్స్ అంటే 2 లాక్ క్రెడిట్ లిమిట్ ఇస్తారు బట్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు మీకు 2 లాక్ క్రెడిట్ లిమిట్ ఉంటే ఆ 2 లాక్ క్రెడిట్ లిమిట్లో 30% మాత్రమే వాడండి అంటే వాళ్ళ క్యాల్కులేషన్ వేరే విధంగా ఉంది బట్ నేనేం చెప్తానంటే లెట్ అస్ నాట్ కన్సిడర్ ద క్రెడిట్ లిమిట్ ఇది నా చిన్న ఒపీనియన్ మాత్రమే మీరు అనలైజ్ చేయండి క్రెడిట్ లిమిట్లోని నుంచి 30% కాదండి మన ఇన్కమ్ నుంచి 30% మీరు క్యాల్కులేట్ చేయండి మీ ఇన్కమ్ 1 లాకే క్రెడిట్ లిమిట్ 2 లాక్స్ ఇన్కమ్ నుంచి 30%ని జనరేట్ చేయండి అంటే 30,000 వచ్చింది సో మీకు క్రెడిట్ లిమిట్ ఇన్ కేస్ 2 లాక్స్ ఉన్నా కూడా 2 కార్డ్స్ ఎక్కువ కార్డ్స్ ఉన్నాయి సో ఒక కార్డ్కి
30,000 యూజ్ చేయండి, ఈ కార్డుకి మ్యాక్సిమం మీరు తగ్గించాల్సింది 15%. అంటే 45,000 నుంచి 50,000 కంటే ఎక్కువగా మన ఇన్కమ్ సోర్స్ నుంచి మనం క్రెడిట్ కార్డ్ని, ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉండేటప్పుడు వాడితే అది ఎటువంటి సిచ్యువేషన్లోనూ అది సేఫ్ కాదు. ఎందుకు సేఫ్ కాదని చెప్తున్నానంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉండేటప్పుడు మనకు తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ డేట్స్లో మనం క్రెడిట్ని తీసుకుంటాం. ఎందుకంటే డిఫరెంట్ డేట్స్లో వాళ్ళు ఆఫర్స్ ఇస్తారు, సో డిఫరెంట్ డేట్స్లో మన అవసరాన్ని బట్టి మనం తీసేసుకుంటూ ఉంటాం. ఎలాగైతే డిఫరెంట్ డేట్స్లో మనం తీసుకుంటున్నామో, మనం రీపే చేసేది కూడా దానికి తగ్గట్టుగా డిఫరెంట్ డేట్స్లోనే వస్తుంది. ఒకటేమో ఫస్ట్నే పడచ్చు, ఇంకొకటి సెకండ్ ఉండొచ్చు డ్యూ డేట్, ఇంకొకటి 15th డ్యూ డేట్ ఇవ్వచ్చు. ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకొని మనం క్రెడిట్ అనేది తీసుకోవాలి. చాలా సందర్భాల్లో మన ప్రాబ్లం ఏంటంటే మర్చిపోతాం. ఎటువంటి విషయాలంతా కూడా మనం బిజీ లైఫ్లో మర్చిపోతూ ఉంటాం. అలా సపోజ్ మనం డ్యూ డేట్ని మిస్ చేసినట్లయితే వాడు రిమైండర్స్ని ఇస్తూనే ఉంటాడు. మర్చిపోయి బై మిస్టేక్ మనం ముందుగా ఎక్కువ అమౌంట్ని స్పెండ్ చేసేసాం అనుకోండి, మిడిల్ క్లాస్ అంతా ఎలా ఉంటారు? ఫస్ట్ని శాలరీ పడితే మ్యాక్సిమం 10th పాకెట్ ఖాళీ అయిపోతుంది. ఈ విధంగానే మనం లీడ్ చేస్తున్నాం. సేవింగ్స్ అనేది ఉన్నా కూడా మనం అంత అప్రోప్రియేట్గా లేము, అందుకని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. సో దట్ మనం అలా స్పెండ్ చేసేసినప్పుడు ఇంకొక క్రెడిట్ది 15th తర్వాత పడుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని మీరు తిరిగి ఎలా పే చేయగలరు? సో ఇటువంటి విషయాలంతా మీరు జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసి బడ్జెట్ వేసుకునే వాళ్ళు అయితే యూ క్యాన్ గో విత్ మోర్ దాన్ వన్ క్రెడిట్ కార్డ్. అండ్ ఇంకొకటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మోర్ దాన్ వన్ క్రెడిట్ కార్డ్స్ మనం యూజ్ చేస్తే ప్రాబ్లం ఎక్కడ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే, మనం బ్యాంక్స్కి వెళ్ళి ఫ్యూచర్లో ఎప్పుడైనా పర్సనల్ లోన్ కానీ లేకపోతే హౌసింగ్ లోన్, ఇల్లు కొనాలనుకుంటున్నామండి, హౌసింగ్ లోన్ కోసం వెళ్ళామనుకోండి, అప్పుడు మన క్రెడిట్ రికార్డ్ అంతా చూస్తాడు. బై మిస్టేక్ మనం ఎక్కడైనా డ్యూ డేట్ దాటి పే చేస్తున్నాం, లేకపోతే ఎక్కువ క్రెడిట్ లిమిట్ని మనం వాడుతున్నాం, అంటే మన ఇన్కమ్ ఇంతే ఉంది బట్ క్రెడిట్ లిమిట్ ఇంత ఇచ్చాడు కానీ బీభత్సంగా వాడేస్తున్నాం అనుకుంటే, అటువంటి సందర్భాల్లో మనకి పర్సనల్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ ఇచ్చేదానికి బ్యాంకర్స్ ఆలోచిస్తారు. ఎందుకంటే వీడికి అదే అప్పు పైన వీడికి చాలా ఆసక్తిగా ఉంది, ఏదైనా అప్పు చేసేసి తీసేసుకుంటున్నాడు వాడు చాలా సింపుల్గా. అరే వీడిని నమ్మి మనం అప్పిస్తే మన అప్పుని వీడు కరెక్ట్గా తిరిగి చెల్లిస్తాడా? ఎందుకంటే ఆల్రెడీ వీడికి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అని చెప్పి ఆలోచించే ప్రమాదం ఉంది. సో దట్ ఈ విషయాలంతా మనం మైండ్లో పెట్టుకొని ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ అనేది అప్లై చేసుకోవాలి. నా దృష్టిలో సరే క్రెడిట్ లిమిట్ని స్ప్లిట్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి దీనికింత దానికింత అని వస్తే నాకు క్రెడిట్ లిమిట్ ఎక్కువ అవుతుంది, సో నేను జాగ్రత్తగా వాడుకుంటాను అనుకున్నట్లయితే మ్యాక్సిమం యూ క్యాన్ హ్యావ్ 2 క్రెడిట్ కార్డ్స్ ఇన్ కేస్ మీకు ఛాన్సెస్ ఉన్నట్లయితే. అంతకంటే ఎక్కువ ఛాన్స్ ఉన్నా కూడా మనం నోరు మూసుకొని ఉండడం బెటర్ అని చెప్పి ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఈ విషయమే కాదండి, క్రెడిట్ కార్డ్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. సో అదంతా కూడా వన్ బై వన్ మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. Till then, this is Gananath Shankar signing off from this particular video. Catch you up in another interesting and informative video. Stay safe, stay healthy.